వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి నా తోటి ఉపాధ్యాయ మిత్రులు, అందరికి నమస్కారం. ఒక దశాబ్ద కాలం నిర్విరామంగా పోరాటం చేస్తూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వారి కార్యక్రమాలను పరిచయం చేయడానికి మనని ప్రతినిధిగా తీసుకొచ్చారు ఇక్కడ. మరి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయడానికి ఒక దశాబ్ద కాలం పైనే పట్టింది వారికి. ఒక్కసారి ఆలోచిద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రకృతిని కాపాడుకోకపోతే మనకేం జరుగుతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నాం. మనకి ఇక్కడ వచ్చినటువంటి వారు కేవలము సైన్స్ ఉపాధ్యాయులే కావాల్సినటువంటి అవసరం లేదు. మొత్తం మీద ప్రకృతి, పర్యావరణము వాటి గురించి తెలిసే చాలు, భూమి గురించి తెలిసే చాలు. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కేవలం మనమే కాదు, మనం అంటాం గాల్లో దీపం పెట్టి దేవుడా నివేదిక అనేటువంటిది కాదు ఇక్కడ. అంటే అట్లీస్ట్ ఎంతో కొంత మనం మేలు చేయాలి. ఎవరి కోసం అంటే మన కోసం, ఎవరి కోసం చేయాల్సినటువంటి అవసరం లేదు, మన కోసం మనం పాటుపడ్డాము. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవాలనుకుంటే మనం కేవలం మొక్కలు పెంచడమే కాదు, మనము మొక్క పెంచాలంటే దానికి సారం ఇచ్చేటువంటి నేలను అర్థం చేసుకోవాలి. మరి నేలను అర్థం చేసుకోవాలంటే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సిజిఆర్ని అర్థం చేసుకోవాలి. మరి దాన్ని అర్థం చేసుకుంటే మనం ఇంకేం చేయాల్సినటువంటి అవసరం లేదు, మనం కాపాడుకుంటూ మన తోటి వారిని ముందుకు తీసుకెళ్లవలసినటువంటిది ప్రతి ఒక్కరి పైన ఉన్నటువంటి బాధ్యత. కాబట్టి మనం విద్యార్థుల ద్వారా, ఎందుకంటే మనం అందరం కూడా చాలా మాట్లాడతాం, ఏమంటామంటే మన ఇంట్లో ఇప్పుడు ఎవరు రాజయ్య అంటే మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కాదు, ఎవరు అంటే స్టూడెంటే కింగ్ మేకర్, స్టూడెంట్ కింగ్ మేకర్. కాబట్టి స్టూడెంట్ లోపలికి ఇది ఒకవేళ తీసుకురాగలిగితే మనం నిజమైన విజయం సాధించినట్టే. ఒక్కసారి ఆలోచించండి, ఇంతమంది పిల్లలు ఇక్కడ కనపడుతున్నారు, నిజంగా ప్రకృతిని వాళ్ళకి పరిచయం చేశారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడికి వస్తున్నారు. ఎక్కడ ఏదో ఒక పని అంటే పని చేయడం నేర్చుకున్నారు. ఈ పని చేయడం అనేటువంటిది ప్రకృతిని కాపాడేటువంటి విధంగా మనం చేయించగలిగితే నిజంగా మనం విజయం సాధించినట్టే. కాబట్టి మనం ఈ సందర్భంగా మా అందరికి కూడా ఒకటి గుర్తు చేసంటే ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం అనేటువంటిది అది నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి, అంటే ఉన్నటువంటి 6 జిల్లాలను ఎంపిక చేసుకోవటము, 6 జిల్లాల్లో ప్రస్తుతం 3 జిల్లాలను ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ 3 జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి 10 పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు రావటము, ఈ 10 పాఠశాలను ఆ జిల్లాలో ఉన్నటువంటి 10 పాఠశాలలు మిగతా అన్ని పాఠశాలకు ఆదర్శంగా నిలుస్తూ మన కార్యక్రమాన్ని ఇతర పాఠశాలకు పరిచయం చేస్తూ మన ప్రతినిధులుగా అవుతున్నాం. కాబట్టి నిజంగా మనమంతా కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నాను సార్. మా జిల్లాకు సంబంధించి ప్రతి కార్యక్రమంలో కూడా ఈ భూమిని, అంటే ఎర్త్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో కేవలం 10 పాఠశాలే కాదు, మిగతా పాఠశాలకు కూడా మీరు వచ్చినా రాకపోయినా, సమయం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మా వంతు కార్యక్రమాన్ని 100కి 150% అందిస్తామని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.